పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదని కంటనీరు పెట్టుకున్నారు ప్రముఖ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్ మల్లిక. ప్రాణాలకు తెగించి తాను కేరళలోని కోయంబత్తూరులో జరిగిన ఏషియన్ విమెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తాచాటి స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ కైవసం చేసుకున్నా తమకు గుర్తింపు లేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. నేను ఇంటర్నేషనల్ లెవెల్ దాకా వెళ్ళి నేను మెడల్ తీసుకోవడం కాకుండా స్ట్రాంగ్ ఉమెన్ కూడా తీసుకొని వచ్చిన నేను. సో కానీ నాకు దానికి తగ్గ ఫలితం నన్ను ప్రభుత్వం అసలు గుర్తించట్లేదు. అసలు ఇది ఒలింపిక్ గేమ్ కాదని చెప్పేసి దీన్ని గుర్తించట్లేదు. క్రికెట్ కూడా ఒలింపిక్ గేమ్ కాదు. కానీ మరి క్రికెట్కి అంత ఎంకరేజ్మెంట్ ఉంది, మరి మా మిడిల్ క్లాస్ అమ్మాయిలకి అసలు ఈ స్పోర్ట్స్లో ఎంకరేజ్మెంట్ లేదు. ఎందుకు లేదు? మేము ఇంత కష్టపడుతున్నాము, మరి మాకు ఎంకరేజ్ చేయరా? మంచిగా ఫైనాన్షియల్గా మంచిగా ఉన్న వాళ్ళకి, వాళ్ళ రిచ్ పీపుల్స్కే, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలని ఇంకా తొక్కేస్తున్నారు. ఇంకా మేము ఎంత కష్టపడ్డా కూడా వేస్టే. తెలంగాణ ప్రభుత్వం ఏదైనా సహాయం చేయండి, ఎందుకంటే గతంలో మా పవర్ లిఫ్టర్స్కి క్యాష్ అవార్డ్స్ ఇచ్చారు, ఒక్కొక్కరికి 25 లాక్స్ ఇచ్చారు, దాంతోపాటు ప్లాట్స్ కూడా ఇచ్చారు. అలానే నేను సీనియర్లో తీసుకొచ్చాను, ఇంకా అందరూ జూనియర్లో తీసుకొచ్చిన వాళ్ళకి కూడా చాలా ఎంకరేజ్ చేశారు. నేను ఇప్పుడు ఓపెన్ సీనియర్లో నేను స్ట్రాంగ్ ఉమెన్తో సహా తీసుకొచ్చి మన ఇండియన్ రిప్రజెంట్ చేసి తెలంగాణకు చాలా మంచి పేరు తీసుకొచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం నాకు ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతే. మా ఇంట్లో ఫ్యామిలీ అండ్ మా లీడర్స్ అందరు, మా శంషాబాద్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఆ సపోర్ట్ నాకు సరిపోవట్లేదు. సో వాళ్ళకి అయినంత వరకు నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇంకా వరల్డ్ ఛాంపియన్షిప్ ఒకటి ఉంది, నేను దాంట్లో మెడల్ తీసుకురావాలి. కానీ దాని దాకా వెళ్ళాలంటే నాకు వెళ్ళడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా కష్టంగా వెళ్ళా. నేను నాకు ఒక 4-5 అన్నాళ్ళు హెల్ప్ చేశారు, అక్క వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. సో వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను చెప్పలేను. వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల నేను వెళ్ళి వచ్చాను. వెళ్ళి వచ్చిన తర్వాతనే నాకు రెస్పాన్స్ ఉంటుంది అనుకున్నాను నేను. బట్ మా మామయ్య గారు చేశారు, నాకు ఇది మాత్రం సరిపోదు. నాకు ఇంకా ప్రభుత్వం నుంచి ఏదైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ క్రీడాకారిణి మల్లికను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్తో చర్చించి 10 లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఇంటి స్థలం మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. క్రీడాకారిణి మల్లిక కంటనీరు పెట్టుకోవడంపై స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పందించారు. తన వంతుగా 2 లక్షల సహాయం అందించారు. స్థానిక ఎంపీ రంజిత్ రెడ్డి సైతం తమ వంతుగా 2 లక్షల ఆర్థిక సహాయం అందించి ఆమెను మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్దకు తీసుకువెళ్లారు. దీంతో మల్లికను సత్కరించి మంత్రి 10 లక్షల రూపాయలతో పాటు ఇంటి స్థలం ఇస్తామని మాట ఇచ్చారు. సార్ టీవీ